నెల్లూరు జిల్లా అనంతసాగర్ మండలం ఉప్పలపాడు గ్రామంలో నూతనంగా శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా జిల్లా వైసీపీ నాయకులు ప్రముఖ కాంట్రాక్టర్ ఊరిబిండి ప్రభాకర్ రెడ్డి ఆహ్వానం మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోర్ధన్ రెడ్డి ఉప్పలపాడు గ్రామానికి విచ్చేశారు. ఈ సందర్భంగా మేళతాళాల వాయిద్యాల నడుమ మంత్రికి ఘనంగా ఆహ్వానం పలికారు. అనంతరం నూతనంగా నిర్మించిన ఆలయంలో విగ్రహాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కాకాని మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ కాలనీల్లో దేవాలయాలు ఉండాలని అక్కడి భక్తుల ఆకాంక్ష మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారని చెప్పారు. అలాగే టీడీపీ నుంచి ఒక్కో ఆలయానికి 10 లక్షల రూపాయల వంతున నిధులు మంజూరు చేసేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. లక్ష్మీ నరసింహస్వామి కృపా కటాక్షాలు ఉప్పలపాడు గ్రామ ప్రజలపై, ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డిపై, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంత సాగర్ మండలం ఉప్పలపాడు గ్రామంలో గతంలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని పూర్తిగా పునర్నిర్మాణం చేయాలనేటువంటి సంకల్పంతో ఆ దేవాలయ స్థానంలో విశాలమైనటువంటి నూతనంగా లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని నిర్మించుకొని గ్రామస్తులందరూ కలిసి విగ్రహ ప్రతిష్ట కుంభాభిషేకం కార్యక్రమంలో నాకు పాల్గొనేటువంటి అవకాశం రావడం ఉప్పలపాడు గ్రామస్తులందరితో కలిసి చాలా సంతోషకరమైనటువంటి విషయం. ప్రధానంగా ఈరోజు నాకు అత్యంత ఆప్తుడు, మిత్రుడు, ఒక విధంగా ఆత్మబంధువు, నాతో పాటు కలిసి చదువుకున్న మిత్రం కలిసి ప్రభాకర్ రెడ్డి గారు ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నా, నేను ఏ పొజిషన్లో ఉన్నా గ్రామానికి సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కోసం నిరంతరం తపిస్తూ మా మీద ఒత్తిడి తెస్తూ తనకు జన్మనిచ్చినటువంటి ఉప్పలపాడు గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పంతో పనిచేసేటువంటి వ్యక్తి ఈ గ్రామంలో ఉండబట్టే ఆలయాన్ని ఇక్కడ నిర్మించుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది నిజంగా లక్ష్మీ నరసింహస్వామి ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులకి ప్రసాదించినటువంటి కృపా కటాక్షాలుగా నేను భావిస్తున్నాను. ఈరోజు దేవస్థానాల నిర్మాణం, ఎందుకంటే దేవస్థానం అనేటువంటిది ప్రతి ఒక్కరికి అవసరం. మనిషి తనకు సంబంధించినటువంటి ఏదైనా విషయాన్ని ఎవరితో చెప్పుకోలేకపోయినా తన బాధని, సంతోషాన్ని, కోరికలని భగవంతుడి దగ్గర చెప్పుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖాతలు కొంతమంది ముందుకొస్తున్నారు, కొంతమంది పాపం భక్తులు విరాళాలిస్తున్నారు, దేవాలయాలు రాష్ట్రంలో నిర్మాణం అవుతున్నాయి, కానీ పాపం ధాతలు లేనటువంటి, విరాళాలు ఇవ్వలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రధానంగా దళితులు కానీ, వెనకబడినటువంటి వర్గాలు కానీ, ఆర్థికంగా వెనకబడినటువంటి తరగతులు కానీ నివసించేటువంటి ప్రాంతాల్లో విరివిగా దేవాలయాలు నిర్మించాలనేటువంటి ఒక నిర్ణయాన్ని ప్రకటించినటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అందులో భాగంగానే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి గతంలో ఉన్నటువంటి దానికి భిన్నంగా మహాలక్ష్మి ఆలయం కానీ, మాతమ్మాలయం కానీ, చెన్నకేశవ స్వామి ఆలయం కానీ, శివాలయం కానీ, రామాలయం కానీ, కృష్ణ మందిరం కానీ, ఏది కావాలన్నా సరే 10 లక్షల రూపాయల పూర్తి గ్రాంట్తో ఈరోజు ఆ వర్గాలకు సంబంధించి ఎక్కడ విరాళాలు సేకరించలేనటువంటి అవసరమైనటువంటి వాటి దగ్గర వాళ్ళ మనోభావాలను గౌరవించాలనేటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విరివిగా టీటీడీ నిధులతో దేవాలయాల నిర్మాణానికి ఈరోజు ఆయన పూనుకోవడం జరిగింది. కాబట్టి అటు జిల్లాలో ఉండేటువంటి ప్రజానీకానికి, మరీ ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, రాష్ట్ర రైతాంగానికి ఎలవేళలా ఉండాలి అని చెప్పి ప్రార్థిస్తూ ఇంత మంచి దేవాలయాన్ని నిర్మించుకున్నటువంటి గ్రామస్తులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ నన్ను ఆహ్వానించినటువంటి పాలక మండలి సభ్యులు, గ్రామస్తులు, భక్తులు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. నెల్లూరు జిల్లా అనంతసాగర్ మండలం ఉప్పలపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ 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 పెంచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం జూన్ 1వ తేదీన ఆలయ నిర్మాణదాత మా దైవం మా బాస్
ఊరిపిండి ప్రభాకర్ రెడ్డి గారు వారి సతీమణి ప్రశాంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అత్యంత వైభవంగా ప్రారంభించనున్నారు. ఆ లక్ష్మీ నరసింహస్వామి కృపా కటాక్షాలు మా బాస్ ప్రభాకర్ రెడ్డి కుటుంబానికి ఉండాలని, ఆయన ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో జీవించాలని, మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ మీ ఇళ్లకు ఏడుకొండలు సెంట్రల్ మేస్త్రి చింతారెడ్డిపాలెం నెల్లూరు ఇళ్లపు ఉదయ్ కుమార్ ఇళ్లపు ఉషిత్ కుమార్.